హాయ్, వెల్కమ్ టు విలేజ్ షిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కాకరకాయలతోని ఒక చక్కనైన ఫ్రై చేశాను, చాలా బాగుంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఎలా చేశానో. ఒకసారి మన కిచెన్లోకి వెళ్దామా. ముందు నీట్గా ఉండే కాకరకాయలు తీసుకోవాలి. నేనైతే చిట్టికాయలు తీసుకున్నాను. ఇవేందంటే దీనికి చాలా బాగుంటాయి అన్నట్టు, అందుకోసమనే నేను ఈ కాయలు తీసుకున్నాను. అందులో ఇవి నాటుకాయలు అన్నట్టు. వీటిని ఏంటంటే ఓన్లీ ముందు వెనక్కి కట్ చేసేసి మీద ఏం తీయనవసరం లేదు. అవి ఏమీ కూడా తీయకుండా ఓన్లీ మన రూపాయి కాయను 2 రూపాయల కాయను ఉన్నాయి కదా, సేమ్ ఆ టైప్లో ఆ రౌండ్ షేప్లో వీటిని కట్ చేసుకోవాలి. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరకు వస్తుంది. ఇవాళ ఏంటంటే నాకు కొంచెం గొంతు రాసింది, అందు కారణంగానే నేను ఈ కాకరకాయ ఫ్రై చేశాను. ఈ విధంగా చేసుకుని తింటే ఇలాంటి సమస్యలన్నింటికి కూడా దూరం కావచ్చు, తొందరగా నయం అవుతుంది. అందుకోసమే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో కొద్దిగంతా నూనె వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. దీన్ని ఏంటంటే ఈ బాండి మొత్తం వచ్చే విధంగా ఆ విధంగా వేసుకునేసి ఇప్పుడు కొన్ని పచ్చెనగపప్పులు తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకా కొన్ని వచ్చేసి గుండు మినపప్పు తీసుకోవాలి, ధనియాలు, కొంచెం జీలకర్ర. వీటిని ఏంటంటే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఏంటంటే ఒక మంచి కలర్ వచ్చే విధంగా చూసుకోండి, మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక మంచి కలర్ వచ్చే విధంగా వస్తుంది. ఓకేనా? ఇదిగో ఈ టైప్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. నేను ఏంటంటే ఎక్కువ శాతం ఇలాంటి ఏ సమస్యలు వచ్చినా ఈ వంటింటి చిట్కాలతోనే నేను దూరం చేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో కొంత నూనె వేసుకోవాలి. అది కూడా ఎట్లా అంటే మనం ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి ఎంత అవసరమో అంతే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఈ రెసిపీకి ఏంటంటే దీనికి ఈ చిట్టికాయలు అయితేనే బాగుంటాయి. అవి ఏంటంటే పూర్తిగా పండు పండకుండా, పూర్తిగా పచ్చిగా లేకుండా మంచిగా ఆ విధంగా ఉండేటి మాత్రమే తీసుకోవాలి. దీనికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే ఈ మంచి కలర్ వచ్చే విధంగా, అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ ఆ కలర్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మాత్రం మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చూడండి, ఈ టైప్లో వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. దీన్ని ఎలా చేశానో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఇది ఎలా అన్నది. ఇది ఈ టైప్లో చేస్తే దేనికి పనికి వస్తుంది అన్నది ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. ఓకేనా? మనం ఏంటంటే ఈ టైప్లో ఫ్రై చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే అట్లీస్ట్ కనీసం ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది, ఎక్కడికి పోదు. ఇది చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే ఈ పక్కన పెట్టేసుకునేసి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని చల్లారనిచ్చి మిక్సీ జార్ తీసుకునేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక తెల్లగడ్డ తీసుకునేసి వాటిని అన్నింటిని విడదీసి అదొకటి వేసుకునేసి స్పైసీకి తగ్గట్టుగా కారం, అంటే నేను ఒక 2 స్పూన్లు తీసుకున్నాను, 1 స్పూను సాల్ట్ కూడా తీసుకునేసి ఇట్లా ఏంటంటే పొడి కొట్టి పెట్టుకోవాలి. నీళ్ళు అనేది వేయద్దు. ఈ టైప్లో ఏంటంటే మెత్తగా పొడి కొట్టి పెట్టుకోవాలన్నట్టు. అసలు మెయిన్ ఇదే, దానికి ఇది ఆద్యం పోస్తుంది అన్నట్టు. అట్లా ఇప్పుడు అదే బాండీలో స్టవ్ ఆన్ చేసుకునేసి ఎర్రగడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి వీటిని కూడా ఒక మంచి కలర్ వచ్చే విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునేసి బాగా వేగనివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాడు వాసన రాకుండా, మాడనీయకుండా చూసుకోండి. ఒక మంచి కలర్ ఉంటేనే సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే. మనం ఏదైనా ఒకటి రెసిపీ చేస్తున్నామంటే తినడానికి అందులో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నింటిని వేసుకునేసి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది కూడా మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి, బాగుంటుంది.
ఇవన్నీ కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మంట. దీనికి ఎక్కువ శాతం హైలో అస్సలే పెట్టద్దు, ఓన్లీ మీడియంలోనే ఉండాలి. ఇప్పుడు మనకి ఎంత అవసరమో రుచికి సరిపడా పసుపు వేసుకునేసి, అంటే చిటికెడు సరిపోతుంది. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకి ఈ పసుపు కలిసే విధంగా తొందరగా కలుస్తుంది, ఆ విధంగా మనం కలుపుకోవాలి. అందులో ఇప్పుడు రుచి చూసుకునేసి దాని తగ్గట్టే సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేస్తే ఏంటంటే మళ్ళీ కవర్ చేయటం కుదరదు. అందుకనేసి చూసుకునేసి ఎంత అవసరమో అంత మాత్రమే వేసుకోవాలి. వేరే కూరలు అయితే దాంట్లో అడ్జస్ట్ చేయవస్తుంది, ఇందులో చేయరాదు. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని అందులో వేసేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇది కూడా ఏంటంటే ప్రతి ఒక్క ముక్క కూడా ఇది అంటుకునే విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా వేరే ఇంకేం ఉండదు అన్నట్టు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒకసారి చూసుకోండి ఇది ఎలా ఫ్రై అయింది, ఈ కారం వాసన కూడా పోయిందా లేదా అన్నది ప్రతి ఒక్కటి కూడా గమనించుకోవాలి. ఈ టైంలో గమనించుకుంటే ఏంటంటే దీనికి అంత పర్ఫెక్ట్ రుచి వస్తుంది. కాకపోతే దీనికి ఏంటంటే నీరు చెమ్మ తగలకుండా చూసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అన్నట్టు, నిల్వ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నీరు చెమ్మ తగలకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేసుకొని మనం తింటే దీనికి అంత పనికి వస్తుంది అన్నట్టు. ఇది మనకి ప్రతి దానికి కూడాక మనం ఇంట్లో చేసుకునే ప్రతి దాంట్లో కూడాక ఒక్కొక్క ఆరోగ్య రహస్యం ఉంటుంది. అది కనిపెట్టి మనం చేసుకున్నామంటే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులం. ఓకేనా ఫ్రెండ్స్, హాస్పిటల్కి వెళ్ళే అవసరమే